Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పోస్టర్లతో చంద్రబాబు పరువు తీసింది ఎవరు? రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చుట్టే తిరుగుతున్నాయి. ఈ హెల్త్ యూనివర్సిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో ఆరంభమైన ఈ వివాదం ఇప్పటికీ సద్దుమణగట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి. టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అంజాద్ బహషా, విడదల రజని, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని ఇలా మెజారిటీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు టీడీపీపై కౌంటర్ అటాక్కు దిగారు. దీనితో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదంతా ఒక ఎత్తుకాగా విజయవాడలో కొత్తగా పోస్టర్లు వెలవడం మరో ఎత్తు. బాబు వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అంటూ గతంలో వైస్రాయ్ కుట్ర సమయంలో చంద్రబాబు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశానికి సంబంధించిన పోస్టర్లు అవి. ఈ ఇంటర్వ్యూను దక్కన్ క్రానికల్ పతాక శీర్షికన ప్రచురించింది. ఆ పేపర్ క్లిప్పింగ్కు చెందిన పోస్టర్లు ఇప్పుడు తాజాగా విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. విజయవాడలో జనసముద్రంతో కూడుకుని ఉండే దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే విజయవాడలో ఈ పోస్టర్లు కనిపిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రమేష్ హాస్పిటల్స్, బెంజ్ సర్కిల్, సిద్ధార్థ్ కాలేజీ, సత్యనారాయణపురం, గన్నవరం, కృష్ణలంక, పటమట, అజిత్ సింగ్ నగర్, విద్యాధరిపురం, గవర్నర్పేట వంటి పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం విజయవాడలో దసరా పండుగ కోలాహలం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విజయవాడకు చేరుకోవడం ఒకటి రెండు రోజుల్లో ఆరంభమవుతుంది. ఇలాంటి వాతావరణంలో బాబు వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అనే పోస్టర్లు నగర వ్యాప్తంగా కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ఆసక్తిగా వాటిని తిలకిస్తున్నారు. ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారనేది తెలియరావట్లేదు. దక్కన్ క్రానికల్లో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ, పతాక శీర్షికకు సంబంధించిన సమాచారం తప్ప వాటిపై మరెలాంటి పేర్లు కానీ, అసోసియేషన్లు కానీ, ఇతర వివరాలు కానీ లేవు. ఎన్టీఆర్ సానుభూతి పరులు వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ పేరు మార్పు వ్యవహారంలో టీడీపీ నాయకులు అటు జూనియర్ ఎన్టీఆర్ను కూడా టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో ఆయన అభిమానులైనా ఈ పోస్టర్లను తెర మీదకి తెచ్చుండొచ్చని భావిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోన్న ఈ పరిస్థితుల్లో అదే ఎన్టీఆర్ను, అదే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వెన్నుపోటు పొడిచింది, ఆయనను ఎలా పదవీచ్యుతుడిని చేసింది, టీడీపీని ఎలా తమ చేతికి తీసుకోగలిగిందనే విషయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసినట్లయింది. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ను దించేసి చంద్రబాబు ఎలా పార్టీని ముఖ్యమంత్రి స్థానాన్ని హస్తగతం చేసుకున్నాడనేది కళ్ళకు కట్టినట్లు వివరించినట్లయింది.